సమాజంలో ఏ విధంగా నడవడిక ఉండాలో ఆ విధంగా చక్కగా మనల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి కృష్ణమూర్తి గారికి చిరు సత్కారం పాదావందనం చేసుకోవటం మా అదృష్టం. మరి 37 సంవత్సరాల తర్వాత ఇంత చక్కటి కార్యక్రమానికి మా మిత్రులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన గురువు గారికి మరొక్కసారి పాదావందనం శిరస్సంచి పాదావందనం చేసుకుంటున్నాం స్వామి. అలాగే నాకు నువ్వు కూడా ఏదో రెండు మాటలు అందరూ చెప్పండి, మీ అనుభూతి చెప్పండి, ఇలా ఎవరో చెప్తారు మంచి చెప్పారు చెప్పండి. ఇలా మిత్రులందరూ మన మాస్టర్ రామకృష్ణమూర్తి గారి పాద పూజ చేసుకోవడం ఈ సందర్భంగా మనం అందరం కలవడం ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం కలవకుండా ఇప్పుడు కలవడం అదో మంచి అనుభూతిని కలగజేస్తుంది. ఇక నుంచి ఇలా తరచుగా కలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఈరోజు మన మిత్రులందరూ మన మాస్టర్ వనమహకృష్ణారావు గారు కలిసి ఉన్నప్పుడు అందరికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అలాగే అందరం ఎప్పుడు కలుసుకోవాలని
మన గురువు గారు అయిన వనమా కృష్ణమూర్తి గారు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మనకి మంచి విద్యాభ్యాసం నేర్పి ప్రజల్లో ఎలా మెలగాలి, ప్రజలతో ఎలా ఉండాలో నేర్పిన మహానుభావుడికి ఈవేళ పాద పూజ చేయడం మన అందరి అదృష్టం. మన మిత్రులందరూ మళ్ళీ మళ్ళీ కలుసుకుని మన గురువు గారికి మళ్ళీ మళ్ళీ పాద పూజ చేయాలని కోరి ప్రార్థిస్తాం. మిత్రులందరూ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం కలిసిపోయిన శుభ సందర్భం. మనకి గుర్తులు మన కృష్ణమూర్తి గారిని మనం పాదపూజ చేసుకుంటే ఎంతో అమూల్యం. మరి ముఖ్యంగా మన అందరం కలిసి ఒక గ్రూప్ లో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నాము. మీ అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఇదే విధంగా కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉండాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. బాగా అవ్వాలి చేసేవాడిని, కాకపోతే ఇప్పుడు సైలెంట్ కానీ ఈ అల్లరికి ఈ అల్లరిని తీర్చిదిద్ది ఈ రోజు నేను ఒక లైన్ లో ఉండటానికి కారణం వనమా కృష్ణమూర్తి మాస్టర్, మన సైన్స్ మాస్టర్ అండ్ ఇంకా అదర్ గురువు అందరూ కూడా వాళ్ళు చెప్పిన విద్య, వాళ్ళు చెప్పిన సంస్కారం, వాళ్ళు చెప్పిన నీతి అవి దాన్ని పాటిస్తూ దాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఈరోజు ఈ స్థాయిలో ఎలా ఉన్నాము అంటే కారణం అది మనకి ఆ వయసులోకి జరిగిన సంస్కారము అవన్నీ కూడా మనం ఈ స్థాయిలో ఉండడానికి అది ఉపయోగపడింది. అది ఒక్కటే కాదు, ఈ గ్రూప్లో పెట్టిన తర్వాత నేను చాలా ముఖ్యంగా అందరికీ ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నది ఏంటంటే ఒకరు మా ఆపదలో ఉన్నారు లేకపోతే ఒకరు కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంటే అందరూ ముందుగా నేను అందరికంటే ముందు వాసుని చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ విషయాన్ని ముందుకు తీసుకొచ్చి అందరికీ తెలియజేశాడు. ఆ తరువాత అందరూ కూడా చాలా బాగా స్పందించారు. అందరూ స్పందించి ప్రతి ఒక్కరు కూడా తమ సాయం చేశారు. ఇది ఒక చిన్న సదవకాశంగా మాత్రమే సార్కి ఇప్పుడు గురు పూజోత్సవం లాగా చేసుకుంటున్నాము. కానీ నేను ఇది పెద్ద ఎత్తున అందరూ ఉండాలి, మన గ్రూప్లో అందరూ కూడా ఉండాలి, స్కూల్లో ఇంకా పెద్ద ఎత్తున జరగాలని మనం కోరుకుంటున్నాము. సో దానికి మనం వీలైనంత ప్రయత్నం అయితే మళ్ళీ మరొకసారి అభినందించుకోవడం. సో ఆ టైంకి మనం ప్లాన్ చేద్దాము అంటే ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది మనం మళ్ళీ చేసుకోవాలి. అలాగే మన గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు, చాలా ఆనందం. ప్రతి ఒక్కరు కష్టంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, ఇది చాలా సంతోషం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇది ఎలా అంటే మనం గురువు గారు నేర్పిన విద్యకి మనం ఒక కరెక్ట్ గా మనం రైట్ వేలో ఉన్నాము అని తెలియజెప్పడం మాత్రమే. సో ఈ విధంగా ఈ సదవకాశం నాకు ఇచ్చినందుకు మాస్టర్కి నిజంగా కంటే అది చిన్నదా పెద్దదా అని కాదు, అందరూ కూడా కొంతమంది ఎక్కువ ఇవ్వగలరు, కొంతమంది తక్కువ ఇవ్వగలరు, అసలు అది ఏమీ లేదు. నేను ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్తున్నాను, అందరికంటే కూడా మీ జెంట్స్ మా జేబులో నుంచి ఇచ్చేసి తర్వాత ఇంట్లో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ లేడీస్ అందరూ కూడా చాలా మంది ముందుకు వచ్చి దానికి సాయం చేశారు. దానికైతే మాత్రం నేను ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నా. ఈ విషయం మన గ్రూప్ లో కూడా ఒకసారి పెడితే చాలా బాగుంటుంది. అయ్యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. మాకు సదవకాశం డబ్బులతోనే కాకుండా మా టెన్త్ బ్యాచ్ మాకు ఉన్నారు అనేది ఒక మోరల్ లక్షల కోట్లతో సమానం ఈ అనేది. నా వాళ్ళు ఉన్నారు, నేను గ్రూప్ లో పెడితే ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా పెళ్లి వచ్చినా అనుకోవడానికి రావడం, జగన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కి
ఏంటి అక్కడ ఆఫీస్కి వచ్చి మరి కార్డు ఇచ్చారు హైదరాబాద్. నిజంగా నేను వీడి గురించే పంపించాను. ఇది ఒక విధంగా మంచి ఇది కూడా. సో డెఫినెట్గా అందరం ఇలాగే కలవాలి, అందరూ ఆరోగ్యంగా ఆరోగ్యం ఉంటేనే కలవగలుగుతారు. ప్రయోజకుడు అవ్వాలండి సమాజానికి వినియోగపడేటట్టు చేయాలంటే ఒకటి అంబసై మీద ఉన్నటువంటి భీష్ముడు దిగి ధర్మరాజు మహానుభావు ఆయన అంబసై దక్షిణాయన వచ్చి దక్షిణాయనుడు అలాంటి మహాత్ము మరణించకూడదు అరిస్తుంది. అందుకని అర్జునుడు బాణాల మీద ధర్మరాజు మాకు తోపు చేసి ధర్మరాజ నీ ముందు దేవుడు గురువు ప్రత్యక్షమవుతారు కోరుకుంటారు. నీవు ఎవరికి ప్రాధాన్యం ఇస్తావు? నేను గురువు గారికే ప్రాధాన్యం ఇస్తాను. ఏ అంటే దేవుళ్ళు చూపించినటువంటి వాడు ఒకరు గురువే అని ఏ మతంలో అయినా సార్, హిందూ మతం కానీ పురాణం కానీ క్రైస్తవు కానీ ఏదైనా సార్, ముందు గురువు గారే ధర్మమార్గంలో పెట్టేవాడు ఆయన చట్టంలో ధర్మరాజుతో సంతోషం. ఇంకా ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఆ వ్యక్తి జవాబు చెప్తున్నారు. అలాగే ఏదో చెప్పదు ఎక్కడ